చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్ ద్వారా కంచర్ల వనజాతర అనే కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున మేము ప్లాన్ చేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సిటీ కల్చర్కి ప్రతి ఒక్కరూ అలవాటు పడిపోయారు. ఖాళీ ఉన్న టైంలో వాళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ ఉద్యోగాలు, అలాగే పిల్లలైతే వాళ్ళ కాలేజీలు, వాళ్ళ తాలూకు స్కూల్స్ ఇవైన తర్వాత మిగతా టైంలో ఎక్కడైనా వీలుంటే ఏదైనా ఆదివారం పూట ఏదైనా అంటే సినిమాకి వెళ్ళడం తప్ప ఒక పల్లెటూరులో ఉన్న కల్చర్ ఎలా ఉండేది, అసలు పల్లెటూరులో పూర్వం అసలు ఏం జరిగేది, అసలు వనజాతరలు అంటే ఎలా ఉండేవి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియని పరిస్థితి. కాబట్టి మా యొక్క ఆలోచన ఏంటంటే ఈరోజు పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మా వంతుగా మేము కొంతవరకైనా కానీ పల్లెటూరులో జరుగుతున్న జాతరను ఒకసారి చూపించాలన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క వనజాతర ప్రారంభించాం. ఈ వనజాతరలో మేము 22 రకాలు మొత్తం అన్నీ అంటే బిందెల డ్యాన్స్ కానీ, అలాగే కోయ డ్యాన్స్ కానీ, అలాగే దింస కానీ, అలాగే కోలాటాలు కానీ, ఇలాగ అంటే పల్లెటూరులో ఏవైతే ప్రాముఖ్యత సంతరించుకున్నాయో ఆ కళలన్నీ కూడా ఇక్కడ మేము ఈరోజు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా వచ్చిన వాళ్ళకి ఈ అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగింది. భోజన ఏర్పాట్లు కానీ, వాళ్ళకి అలాగే చిన్నపిల్లలకి మిల్క్ కానీ, అలాగే ఇక్కడ మనకు మెడికల్ క్యాంప్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ఏంటంటే ఈ యొక్క కల్చర్ అనేది మన తాలూకు విలేజ్ కల్చర్. ఎందుకంటే రైతు అనేవాడు కష్టపడితేనే ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరూ 5000 నోట్లోకి వెళ్తున్నాయి. అలాంటి రైతు తన యొక్క ఆనందాన్ని పంచుకునే ఇలాంటి జాతరల్ని ప్రతి ఒక్క దగ్గర కూడా పెట్టాలని ప్లాన్ చేస్తూ మా ఇంత సహకారంతో మేము కూడా ఇంకా మరిన్ని జాతరలు పెట్టాలని, ఈ యొక్క తెలుగు కల్చర్ని, మన ఆంధ్ర కల్చర్ని అందరికి తెలియపరచాలనే ఉద్దేశంతో మా మొదటి ప్రయత్నంగా దీని మీద ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు ఉన్న సొసైటీలో అంతరించిపోతున్న